భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా మారుతోంది. వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. శంభనిగూడెం సమీపంలోని ముర్రేడు వాగు కేంద్రంలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. టేకులపల్లి మండలం కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు, పగలు రాత్రిని తేడా లేకుండా ఎంత యథేచ్ఛగా ఇసుక అక్రమార్కులు అటు టేకులపల్లి మండలం శంభునిగూడెం వద్ద గల ముర్రెడు వాగు నుంచి ఇసుక నిల్వలను ఏ విధంగా తొడుస్తున్నారో మనం విజువల్స్ కూడా చూడవచ్చు. మొత్తం మీద అటు టేకులపల్లి మండల కేంద్రంగా అటు ఇల్లందు సమీప ప్రాంతాలైన ఇల్లందు ఇటు కొత్తగూడెం అటు కారేపల్లి మండలాలకు కూడా అటు ఖమ్మం వరకు కూడా పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను తరలిస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. అయితే మనం ప్రస్తుతం ఈ శంభునిగూడెం వద్ద గల ముర్రెడు వాగు దగ్గర ఉన్నాము. మనం పూర్తిగా ఈ వాగు ప్రవాహాన్ని అనుకుని ఉన్న ఇసుక ర్యాంపు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తదనంతరం కూడా ఇక్కడ ఇసుక నిల్వల సామర్థ్యం తక్కువగా ఉందన్న కారణంతో ఆ ర్యాంపును కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తదనంతరం ఇక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయన్న ఆలోచనతో అక్రమార్కులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇసుకని అటు ప్రధాన పట్టణాలకు నగరాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంతవరతో ఆగకుండా కూడా పెద్ద ఎత్తున లారీలలో కూడా ఈ నిన్ని ఒక ప్రాంతంలో డంప్ చేసుకుంటూ అక్కడ నుంచి లారీల ద్వారా హైదరాబాద్ వరకు కూడా తరలిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా సుమారు ఒక 40 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి పట్టణాలకు తరలిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇటు ఇది ఏజెన్సీ ప్రాంతం కావడం, అదేవిధంగా అటు అటవీ శాఖ అధికారులు ఇటు పోలీస్ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడుగునేందుకు ప్రతిక్షణం కూడా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఎవరూ కూడా ఈ వైపుగా దృష్టి సారించకపోవడం, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేవలం నామమాత్రపు చర్యలతోటే అక్కడ వరకే పోలీసులు పరిమితం అవుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎవరూ కూడా ప్రయత్నం చేయట్లేదని చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇలాంటి వాగు పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఎక్కువ స్థాయిలో కూడా అటు వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే భూగర్భ జలాలు అడిగంటిపోవడం కూడా ఇక్కడ పెద్ద సమస్యగా మారుతుందని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక నిల్వలను తోడేయడం వల్ల జలాలన్నీ కూడా అడుగంటిపోయి పూర్తిగా వేసవి కాలంలో మాకు వాటర్ కూడా ఎటువంటి అందుబాటులో ఉండట్లేదు. దాని తద్వారా మాకు వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఇసుక అక్రమ రవాణాకు పెద్ద ఎత్తున అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కూడా ప్రత్యక్షంగా వీళ్ళకి సహకరిస్తున్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. ప్రధానంగా ఇటు టేకులపల్లి నుంచి ఈ ఇల్లందు చేరేందుకు మధ్యలో టేకులపల్లి ఇల్లందు పోలీస్ స్టేషన్లో పరిధిలో అయితే పోలీసులు ప్రతిక్షణం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే నేరుగా ఇల్లందుకు వెళ్ళడానికి ప్రధాన రహదారి స్టేషన్ ముందు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అర్ధరాత్రి అయిందంటే చాలు, పూర్తిగా కొన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నేరుగా అటు స్టేషన్ ముందు నుంచి వెళ్ళినా అధికారులు మాత్రం ఏ వైపుగా దృష్టి సారించిన పరిస్థితి లేదు. మొత్తంగా ఇటు పోలీసుల సహకారం అటు అధికారుల అండదలు బలంగా ఉండడంతో ఈ ఇసుక అక్రమ రవాణా అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అటు రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, ఇక్కడ ప్రధానంగా టేకులపల్లి మండలానికి సంబంధించి అధికార పార్టీ నేతలు, అదేవిధంగా ఇల్లందు కారేపల్లి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఇసుకకు ప్రస్తుతం నిర్మాణ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో అటు నిర్మాణ రంగంపై ఎక్కువగా ఇసుక అవసరం ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సుమారు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు ఒక్కొక్క ట్రాక్టర్ని ఒక యూనిట్ని వీళ్ళు అమ్మేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అటు ప్రభుత్వ ఆదాయాన్ని కొండగొడుతూ ఇటు అటవీ శాఖ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇటు ఇసుక అక్రమ రవాణా ఇంత ఎత్తున జరుగుతున్నా కానీ ఎవరో కూడా దృష్టి సారించని పరిస్థితుంది. గతంలో ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది స్థానికులు కూడా అధికారులకు కలెక్టర్కు కూడా నేరుగా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఈ వైపుగా దృష్టి సారించలేదని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రధానంగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అల్లపల్లి మనుగురుతో పాటు కొన్ని అధికారిక అంటే ప్రభుత్వం కొన్ని అనుమతులు మంజూరు చేసిన ర్యాంపులు అయితే అక్రమార్కులు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ర్యాంపులు అనధికారికంగా ఏర్పాటు చేసుకుని ఇసుక నిల్వలను తోడేస్తున్న ఆ వైపు ప్రభుత్వం అయితే దృష్టి సారించట్లేదని అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాకు కళ్ళెం వేయాల్సిందిగా అటు స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా పోలీసుల పర్యవేక్షణలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం శంభునిగూడెం ముర్రెడు వాగు వద్ద నుంచి వీడియో జర్నీ సానంతో ఉదయ్ భద్రాద్రికి తోడు.